నిక్కి లేదు అన్నాడు దానకి 2-3 times బికాజ్ నాది ఆ ఇంటెన్షన్లో నేను అస్సలు చెప్పలేదు. నేను ఏ ఇంటెన్షన్లో చెప్తున్నా నాకు తెలుసు, నేను పృథ్వీకి చెప్తున్నా లేదురా, నేను గేమ్ పరంగా చెప్పాను అని. నిజంగా అలా చెప్పు ఉంటే నేనే వచ్చి అది అబ్బాయిల గురించి మాట్లాడుతుంటే నేనేమన్నా ఐ ఆల్వేస్ అది నాకు తెలీదు. ఐ పర్సనలీ ఫీల్ యూఆర్ ఫిజికలీ వీక్. సో నేనేమనుకోలీట్ జెండర్ గురించి అక్కడ మాట్లాడారనే విషయం నాకు తెలీదు, నా మైండ్ కి వెళ్ళలేదు అది. నీకు అర్థమవుతుందా? రియలైజ్ అవ్వలేదని. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి, నువ్వు అన్న తర్వాత నేను వచ్చి కూర్చోలేను ఇక్కడ, ఆల్రెడీ అక్కడ నుంచి ఉన్నే ఉన్నా, అక్కడ నేను కూర్చోనే. లేదే నువ్వు అక్కడ సోఫా నుంచి వచ్చావు కదా. లేదు, ఆ టాపిక్ అక్కడ ఓపెన్ అవుతున్నప్పటికీ నేను ఇక్కడ ఉన్నా. అది అయిన తర్వాత నేను ఏం అనలేదు గురు. నేను చాలా క్లియర్ గా నేను రియాక్ట్ అవ్వలే, ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనే నేను రియాక్ట్ అవ్వలే. నేను ఉన్నా డోంట్ క్రాస్ ది లిమిట్స్, వదిలేసేయండి. ఎందుకు అన్నది ఆ మాట ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే నేను చూడకుండా మాట్లాడకూడదు కాబట్టి. నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కనుక నాకు క్లియర్ గా ఫుటేజ్ కనిపించింది. సో నా కంటికి ఏది కనిపిస్తుందో నేను దాన్ని బట్టే మాట్లాడతా. నువ్వు కన్నుకి ఏం కనిపిస్తుందో అది మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ వీడియోలో ఒక్క నిమిషం, ఆ వీడియోలో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి అక్కడ ఏం జరిగిందో నేను చెప్తున్నా. యష్మి, అరే నేను చెప్పేది వినరా నువ్వు ఫస్ట్? నువ్వు ఎంత డిగ్ చేసుకుంటే నువ్వే అంత పడతావు, ఆలోచించు. ఎందుకు నేను ఎందుకు? నేను నిన్న సారీ అడిగింది ఒకే ఇంటెన్షన్ లో. అయ్యో నా మాట నుంచి అలా అయ్యిందా? నువ్వు ఆ మాటకి నువ్వు వచ్చావా? నా ఇంటెన్షన్ వేరు, అందుకే సారీ మణి అన్నాను. నిజంగా నా నోటలో వచ్చుంటే ఒక్క నిమిషం. ఎస్, అరే ఏంటి భయ, నన్ను డిఫెండ్ చేసుకోవడం విడో. చెప్పు, డిఫెండ్ రాంగ్ డిఫెండ్ చెప్పు. నీ పాయింట్ అర్థం కావట్లేదు, లేకపోతే నువ్వు మాట్లాడే పాయింట్ అర్థం కావట్లేదు కాదు యష్మి, పాయింట్ అర్థం కావట్లేదు. నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. నా డిఫెండ్ నా మాట నేను కన్వే చేయాలి. కన్వే నేనేమేమి అది ఫస్ట్ చెప్పాను, వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఆ మాట అలా. బట్ నా ఇంటెన్షన్ అది కాదు మళ్ళీ. ఐఎమ్ రియలీ సారీ, నీకు అలా అర్థమై ఉంటే మళ్ళీ నేను సారీ అడుగుతా. బట్ ఐ ప్రామిస్ అండ్ ఐ అష్యూర్ యూ నా ఇంటెన్షన్ అది కాదు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఇది నువ్వు మాట్లాడావు ఆబ్వియస్లీ అక్కడ నాకు ప్రీవియస్ వీక్ ని పర్ఫార్మెన్సే చూడాల్సి వచ్చింది. నాకు ఎగ్ టాస్క్ లో నువ్వు, నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, మేమంత మంచిగా స్ట్రాటజీ ప్లాన్ చేసినా నువ్వు 10 eggs కలెక్ట్ చేసుకోవాలి, 12 eggs కంప్లీట్ అయిన తర్వాత వస్తానని నీ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని నిఖిల్ చేతిలో నువ్వు దొరికిపోయావు. సో ఇక్కడ నువ్వు ఉంటే ఫిజికలీ స్ట్రాంగ్ గా ఉండాలి, లేకపోతే నువ్వు ప్రాపర్ స్ట్రాటజీ ప్లాన్ చేయాలి. అది రెండింటిలో నువ్వు ఫెయిల్ అయ్యావని నాకు అనిపించింది. నా నామినేషన్స్ లో నీకు అనిపించింది కాదు, ఏది క్లియర్ గా ఉంటే అది చెప్పాలి. ఎందుకంటే అక్కడ గేమ్ నుంచి రూల్ అవుట్ అవుతున్నా. ఎవరినైనా ఒకరిని తీయాలన్నప్పుడు నాకు పర్సనలీ నా పర్సనల్ ఒపీనియన్ అది. నీకు ఎలా కావాలో అలా నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు ఎలా కావాలో ఒపీనియన్ కాదురా. నువ్వు క్లియర్ గా చూసావు నేను ఎగ్స్ తీసుకురావడం అనేది. చూసిన తర్వాత చూసాను, యూ ఫెయిల్. నాకు అనిపించింది ఫెయిల్డ్. హూ ఫెయిల్డ్? ఐ బ్రాట్ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్. నో, హూ టోల్డ్? నువ్వు అక్కడే పొరపాటు చేసావు, అది ఒకటి. చెప్తున్నాను నేను ఫోటో ఫస్ట్ పెట్టు, నా నామినేషన్ వచ్చినప్పుడు మాట్లాడతా.